ఒకసారి శనార్థి తెలంగాణకు వెళ్దాం. శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలు చూద్దాం. క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్ లో మనం ఈ పేపర్ ని చూడొచ్చు. ఏదైనా తనంతట తాను దరి చేరదు, ప్రయత్న పూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుందని చెప్పి శ్రీరంగం శ్రీనివాస్ శ్రీశ్రీ చెప్పినటువంటి మాట. ఇక కేసీఆర్ అరాచకానికి చక్రవర్తి, చక్రవర్తి కాదు మహాచక్రవర్తి, అరాచకానికి అన్న, అన్న అరాచకానికి అన్న, అవినీతికి పెదనాయన, పెదనాయన కేసీఆర్ ఈ ఇల్లు తోబుట్టువులు, అబద్ధానికి అబద్ధానికి తోబుట్టువులు ఇల్లు అన్నా చెల్లెలు. అసెంబ్లీని 2 రోజులు నిర్వహించడం దారుణం, ఫిరాయింపుదారులపై సిబిఐ విచారణ చేయించండి, ప్రజాస్వామ్యంపై విశ్వాసం కల్పించేందుకే రాహుల్ పాదయాత్ర అంటూ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడింది. ఈడీ యాక్షన్ సురు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ, దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు, హైదరాబాద్ లోకి ఈడీ ఎంట్రీ, ప్రేమ్ సాగర్ అభిషేక్ రావు సృజన్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు, కల్వకుంట్ల కుటుంబంలో వణుకు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. దాని కంటిన్యూషన్ 2వ పేజీలో ఉంటుంది. ఇక శేర్లింగంపల్లి టీఆర్ఎస్ లో వర్గపోరు, తెరాస నాయకుడు ఆత్మహత్య యత్నం, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నర్సింహ సమాచారి కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పై ఆయన భార్య ఆరోపణలు చేస్తా ఉంది. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఈయన తాను 25 లక్షలు తీసుకుంటాట పాపం ఈ చారీ దగ్గర, ఇంకెంతమంది చారీలు ఈ ఉద్యమంలో పోవన్ను. అయితే ఈ 25 లక్షలు ఇవ్వమన్నందుకు కార్పొరేటర్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇయ్యకుండా ఈయన మీద దాడులు చేయించి మొత్తం ఆ ఏరియా నుంచే తరిమేసిండట. ఇక ఏం చేయలేక 25 లక్షలు ముంచుతున్నాడు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోనియాక ఈయన పైన వెంకటేష్ గౌడ్ పైన కేసు పెట్టిరా అంటే పోలీసులు పెట్టలే, అధికార పార్టీ కదా ఎట పెడతారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడు ఈయన పేరు ఈయన మీద పెడతారు, పెడతారు, ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఈయన మీద పెడతారు, తప్పు, ఆత్మహత్య నేరం. దాన్ని ఇంకా చూద్దాం డెప్త్ పోయి. భారత్ కు వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్, భారత్ పర్యటనకు చేసిన బంగ్లాదేశ్ ప్రధాని ఢిల్లీలో షేక్ హసీనా, ప్రధాని మోడీ చర్చలు, భారత్ బంగ్లాదేశ్ మైత్రి ఉన్నత స్థాయికి చేరుతుందని ప్రధాని మోడీ ఆకాంక్ష వ్యక్తం చేసిండు. ఇది టాప్ లో ఉంటే ఇక పత్రికల సంగతి చూద్దాం. ఇలా మిశ్రమ వార్తలకే పత్రికల ప్రయారిటీ, సర్కార్ కు సురుకు పెట్టి మందు పెట్టిన ఈనాడు లిక్కర్ స్కామ్ పై చీరేసి ఐటమ్స్ ఎత్తుకున్న దిశ, పోశెట్టి ఇజ్జత్ తీసిన ఆదాబ్ ప్రీడిని యాది మరిచి అల్లుడిని సంకరెత్తుకున్న దొరసాని, సర్కార్ తీరును ఏకిపారేసిన వెలుగు. ఇవాళ పత్రికలలో తెలుగు పత్రికలలో చూస్తే తెలుగు పత్రికలు ఇవాళ మిశ్రమ వార్తలను రాసుకొచ్చాయి. దొరసాని పెద్ద చెల్లె ఈనాడు సర్కార్కు సురుకు పెట్టే కంటెంట్ ఐటమ్ను ఫస్ట్ పేజీకి ఎత్తుకున్నట్టే ఎత్తుకొని మళ్ళీ పోశెట్టి అల్లుడి వార్తను 2వ ప్రయారిటీగా తీసుకొని సర్కార్ ఇజ్జత్ దక్కించే ప్రయత్నం చేసుకొచ్చింది. డిజిటల్ పత్రిక దిశ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపారేయడంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. మిగతా పత్రికలకు భిన్నంగా దిశ లిక్కర్ స్కామ్ పై పుంకాలు అప్డేట్ కథనాలను అందించడంలో ఉత్సాహం చూపించింది. ఇక ఆదాబ్ ఎప్పట్లాగే సర్కార్ని ఇబ్బందికరమైన వార్తలకు ప్రయారిటీ ఇచ్చుకుంది, దొరసాని మాత్రం ప్రీడ్ని యాదిమరిచి అల్లుడిని సంకరెత్తుకొని వెలుగు ఆసరా పెన్షన్లు అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ తీసే వార్తలను రాసుకొచ్చింది. ఇక ఈనాడులో ఉన్నటువంటి వార్తలను చూస్తే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ మిశ్రమ వార్తలు రాసుకొచ్చింది. సిబిఐకి తోడు ఈడీ, ఢిల్లీ మద్యం కుంభకోణంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు అంటూ కరెంటు వార్తను బ్యానర్గా తీసుకుంది. అయితే అప్డేట్ వార్తను బ్యానర్ రాసుకొచ్చినప్పటికీ పోశెట్టి అల్లుడు హరీష్ ఐటమ్కు సముచిత ప్రయారిటీ కల్పించింది. కాళేశ్వరంపై విష ప్రచారం, ప్రకృతి వైపరీత్యాలతోనే పంపౌజుల్లోకి నీరు, మండల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఐటమ్కు మొదటి పేజీలో 2వ బ్యానర్గా తీసుకుంది. ఇక వీటితో పాటు ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు, 2 ఏళ్లుగా చెల్లింపులకు నోచుకొని ఉపకార వేతనాలు, బోధన రుసుములు అంటూ ప్రజలకు అక్కరకొచ్చే ఓ స్టోరీని ఎత్తుకొని కొంత ఇజ్జత్ దక్కించుకుంది. దిశలో ఏముందంటే డిజిటల్ పత్రిక దిశ ఇవాళ ఫస్ట్ పేజీకి వార్తలను ఎత్తుకున్న తీరు బాగుంది. మొదటి పేజీ మొత్తం దాదాపు లిక్కర్ స్కామ్ వార్తలకే ప్రయాణించుకుంది. ఈడీ దూకుడు లిక్కర్ స్కామ్ పై వేగంగా దర్యాప్తు, రాజకీయ లింకులు బయటపడే ఛాన్స్ అంటూ బ్యానర్ తీసుకుంది. దీనికి తోడు హైదరాబాద్లో ఈడీ దాడుల సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై మరో స్టోరీని అల్లుకొచ్చింది. ఆపరేషన్ ఎట్ కంటోన్మెంట్, అక్కడే ఈడీ స్పెషల్ ఆఫీసు మిలిటరీ ఏరియా నుంచి మానిటరింగ్ పాలసీలో రాష్ట్ర ఆఫీసర్ల జోక్యంపై ఆరా అంటూ కొత్త ఇంకో కథనాన్ని కవర్ చేసింది. ఎవరిది రాబిన్ డిస్టిలరీస్, గండ్రా ప్రేమ్ సాగర్ ఎవరు, ఎమ్మెల్సీ కవిత సృజనకున్న సంబంధాలు, బోయినపల్లి అభిషేక్ పాత్ర వంటి అంశాలతో కూడిన మరొక ఐటెంకు దిశ టాప్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతోపాటు కుంభకోణాల కేర్ ఆఫ్ ప్రగతి, సీఎం ఫ్యామిలీ సత్యపురుషులదైతే ఈడీకి భయం ఎందుకు, ప్రగతి భవన్ను మ్యూజియం చేస్తామంటూ రేవంత్, సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు చంద్రికాకను అరుచుకున్న వార్తలకు ప్రాధాన్యత కల్పించింది. ఆదాబ్ హైదరాబాద్లో వచ్చినాయి చూస్తే ఆదాబ్ ఇవాళ మెరుగైన వార్తలనే కవర్ చేసుకొచ్చింది. ముగిసిన బీఏసీ సమావేశం అంటూ అసెంబ్లీ సెషన్కు సంబంధించిన ఐటమ్ను బ్యానర్గా తీసుకున్నప్పటికీ లిక్కర్ స్కామ్కు ఫస్ట్ పేజీలో టాప్ ప్రయారిటీ ఇచ్చింది. దీంతోపాటు తెర వెనుక కవిత, కల్వకుంట్ల కవితపై బ్లాక్ మనీ ఆరోపణలు, ఈడీ సిబిఐకి ఫిర్యాదు చేసిన బక్క జెట్సన్ వార్తను మొదటి పేజీకి తీసుకుంది. ఇబ్రహీంపట్నం ఇష్యూలో గడాల
గడలకు బాధ్యత లేదా ఎన్జీ కాలేజీలో మాస్ కాపింగ్ దంద అంటూ మరో రెండు అక్కరికొచ్చే ఐటమ్స్ ఫస్ట్ పేజీకి ఇచ్చుకుంది. ఇంకా నమస్తే తెలంగాణలో దొరసానియాల ఇజ్జత్ మొత్తం తీసుకుంది. అసలే తన ప్రియుడు అతని కొడుకును పట్టించుకోకపోగా మొదటి పేజీ నిండా అల్లుడి వార్తకే టాప్ ప్రయారిటీగా ఇచ్చుకొని ఇతర ముఖ్యమైన వార్తలను గాలికి వదిలేసింది. తెలంగాణ ప్రాణేశ్వరం, రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం, విపక్షాలు శనేశ్వరం, యాసంగి నువ్వేమో దరిద్రేశ్వరం, హరీష్ రావేమో దరిద్రేశ్వరం, యాసంగి పంటలకు కావాల్సినంత సాగునీరు అంటూ హరీష్ ఐటమ్ను ఫస్ట్ పేజీకి ఎత్తుకుంది. మొత్తం పేజీలో అరా ఎకరం జాగాన్ దీనికే కేటాయించింది. అయితే ఒక హరీష్ వార్తతోనే దొరసాని సంతృప్తి చెందనట్లుంది. సభాపతిపై దుర్భాషలు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల అనుచిత వ్యాఖ్యలు అంటూ పోశెట్టిని ఆనందపరిచే ఇంకో ఐటమ్ను ఫస్ట్ పేజీకి తీసుకుంది. ఇంతకు మించి ఇవాళ దొరసాని రాసుకొచ్చిన అద్భుతమైన కథనాలు, అప్డేట్స్ పెద్దగా ఏమీ లేవని చెప్పి ఇక 12 తారీఖు జరిగేటువంటి మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో టిఆర్ఎస్ వాళ్ళంతా లేచి ఈటల రాజేందర్ సభాపతికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ ఇదే పంచాయతీ చెప్పాలి అని గందరగోళము, ఇదంతా దబదబలుతుడు, ఈటల రాజేందర్ని సభ నుంచి సస్పెండ్ చేయాలి అనగానే హరీష్ రావు లేచి సస్పెండ్ చేస్తా ఉన్నాం వీళ్ళని అనగానే ఆమోదిస్తా ఉన్నామని స్పీకర్ చెప్తే వీళ్ళు బయటకు వస్తారు. 12వ రోజు అయిపోతుంది. ఇక తర్వాత రోజు ముగింపు అర్థమైంది కదా. అసెంబ్లీ సమావేశాలు ఇంతకంటే ఎక్కువ కావు మీరు చూడరు. స్పీకర్ ను రూపొందించరా, కేసీఆర్ అన్నాడు మన్మోహన్ సింగ్ ను శివప్రాజితుడు సమానమని, ప్రధానమంత్రిని కాక. ఉద్యమ తెలంగాణలో ఉద్యోగుల వెతలు, కేసీఆర్ పాలనలో ఆందోళన బాటలు, 2018లో ఆలయ ఉద్యోగుల నిరసనలు, 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె, 2020లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు, 2021లో జూనియర్ డాక్టర్ల రగడ, 2022లో జీవో 317 ఉపాధ్యాయుల ధర్నా, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళనలు, నేటికి కొనసాగుతున్న వీఆర్ఏల దీక్షలు, హామీలిచ్చి చేతులు దొరుపుకున్న బాతాల పోశెట్టి. ఇయో కేసీఆర్ ఫ్రెండ్లీ ఇది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఎంప్లాయీ సంస్థలు చూడండి. నాడు స్వరాష్ట్రం కోసం సకల జనుల సమ్మెతో ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులే నేడు వేతనాలు, బదిలీలు, ఇతర సమస్యలపై ఆందోళన దిగుతున్నారు. సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన బాతాల పోశెట్టి పాలనలో పై స్థాయి ఉద్యోగుల నుండి చెప్రాసీల వరకు రోడ్డేకి నిరసనలు తెలుపుతున్నారు. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా చేశారు కదా. ఇక ఇలా అనేక మంది ఉద్యోగులు నెలల కొద్దీ ధర్నాలు చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించి పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. మనస్తాపానికి గురై కొందరు ప్రాణాలు కూడా వదిలారు. అయినా సరే టీఆర్ఎస్ సర్కారు ఎలాగైనా ఆందోళనలు అణచివేయాలని ప్రయత్నించిందే తప్ప పూర్తి స్థాయిలో వారి డిమాండ్లు నెరవేర్చలేదు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలు, ధర్నాలు, వారు సాధించిన జయాలు, అపజయాలపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. 2018లో ఆలయ ఉద్యోగుల నిరసనలు, ఆలయ ఆఖరికి దేవునికి ఆ అర్చనలు పూజలు చేసేటువంటి ఆలయ ఉద్యోగులు కూడా. రాష్ట్ర దేవాదాయ అర్చక ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ 2018లో ఆందోళన బాట పట్టింది. 2017లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారు ఆందోళన దిగారు. ఆలయాల్లో అర్చిత సేవలు, అభిషేకాలు నిలిపివేశారు. ప్రభుత్వ వైఖరి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి పూజలు చేశారు. ఇది కేసీఆర్. ఇక ఇంకా ఎవరెవరు చేశారో చూద్దాం రావి. 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె, కేసీఆర్ సీఎం అయ్యాక 2019 అక్టోబర్ 4న టీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. దాదాపు 52 రోజుల పాటు సాగిన సమ్మె నవంబర్ 25న ముగిసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన రాష్ట్రంలో యుద్ధ వాతావరణం తలపించాయి. కోర్టు కేసులు, ఇరువర్గాల చర్చలతో ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 49,860 మంది ఉద్యోగుల్లో 48,660 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఇటు కార్మికులు అటు ప్రభుత్వం తగ్గేదేలే అనేలా మొండిపట్టు పట్టాయి. ఆర్టీసీ ఐకాస నేత అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన దిగగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా ప్రతినిధులు మద్దతు పలికారు. బస్ డిపోల ఎదుట బయట ఆయించారు. వీళ్ళ నోట్లే మనం పోసిండు ఆర్టీసీ కార్మికుల నోట్లే. ఇక 2020లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లు, ఆర్టీసీ సమ్మె అనంతరం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేశారు. వాళ్ళని ఆర్టీజీఎన్ ఉద్యోగులను తీసుకొచ్చి దానికి అదో అది నా దొంగది కాదు, దొడ్లేకి రాదన్నట్టు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఇలా పైసలు రావు. చచ్చిపోయారు ఆర్టీజన్ ఉద్యోగులు కూడా, చచ్చిపోయారు. ఇక తర్వాత 2021లో జూనియర్ డాక్టర్లు రగడ, 2020-21 మధ్యలో అప్పుడప్పుడే కరోనా నుంచి తెలంగాణ కోలుకుంటున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్, ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించారు. పెంచిన స్టైఫండ్, కోవిడ్ ప్రోత్సాహకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. కేసీఆర్ నుంచి నోటి మాటలే ఉంటాయి, అమలు ఉండదు. అంతే ఇవో డాక్టర్ల 317 జీవోపై ఉపాధ్యాయుల ఆందోళన,
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకై సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 315 తెరపైకి తెచ్చారు. కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు శాశ్వతం అంటే సర్వీస్ అంతా ఉద్యోగులకు కేటాయించిన జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోతోని ఉపాధ్యాయుల కుంపలు అంటించిండు. పై స్థాయి ఉద్యోగుల నుండి చెప్రాశీల వరకు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా అన్ని శాఖల ఉద్యోగులు నెలల తరబడి నిరసనలు ధర్నాలు చేశారు. ఆశా వర్కర్లు ప్రగతి భవన్ ముట్టడి యత్నించగా మహిళలని కూడా చూడకుండా పోలీసులను పెట్టి కొట్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదిలా ఉంటే వీఆర్ఏల దీక్షలు రాష్ట్రంలో నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరిని వేరే శాఖలకు బదిలీ చేయగా మిగిలిన కొందరు తమ భవిష్యత్ ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. 45 రోజులుగా వీఆర్ఏల దీక్ష చేస్తున్న కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేదు. స్వరాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన ప్రభుత్వ ఉద్యోగుల బాధలు తొలగుతాయని రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళే నేడు అవస్థలు పడుతుండడం దారుణం అంటూ ఇగో ప్రధాన కేసీఆర్ ఏలుబడిలో ఇగో ఇది మళ్ళా నవ్వుతాడు కాక ముద్దుగా ఉద్యోగులందరి బాధలు ఇగో ఇవి మళ్ళా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మంచిగా చేసిన కదా దేశంలో ఇవ్వరికి మనమే ఇస్తున్నాం ఎక్కువ వేతనాలు మీ సంఘం చేసినరా అని చెప్తున్నాడు. అయిపోయిందా ఉద్యోగ సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయరు ఏం చేస్తుండ్రు. ఎమ్మెల్యే గారు రాజీనామా చేయరా, ఉప ఎన్నికలుంటే పరుగులు పెడుతున్న అభివృద్ధి, ఏ పని అడిగినా చేసి పెడుతున్న అధికార పార్టీ నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజాప్రతినిధులు, తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోరుకుంటున్న జనం, స్థానిక ఎమ్మెల్యేలను రాజీనామా కోరుతున్న వైనం చేయాలి కదా చేయాలి. రాజీనామా ఎమ్మెల్యే చచ్చిన పోవాలి రాజీనామా చేయాలి. రాష్ట్రం లేదన్నా పథకం అమలు కావాలి పబ్లిక్ కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఇంటి బాట పట్టిన భారత్ వెల్కమ్ టు ఇండియా. శ్రీలంకతో టీమిండియా ఓటమి, ఆసియా కప్ నుంచి అవుట్. భారత్ 173 పరుగులు చేసింది 8 వికెట్లు కోల్పోయి, శ్రీలంక 174 రన్స్ చేసింది 4 వికెట్లు కోల్పోయి 19 బాల్ మిగిలి ఉండగానే అదరగొట్టిన లంక ఓపెనర్లు నిస్సాంక 52 మెండిస్ 57 లంక ఫైనల్ పెడుతూ దాదాపుగా ఖరారైపోయింది. ఇక ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఓడిపోతే అప్పుడు ఇండియా ఉంటుంది. అదే పనేనా ఆటు ఆటుగా అస్తినా రాజకీయం. బీజేపీ వర్సెస్ విపక్షాలు 2024 ఎన్నికల టార్గెట్, భాజపాను ఫిక్స్ చేసే పనిలో అపోజిషన్స్. కింగ్ మేకర్గా నితీష్ రంగప్రవేశం, కాంగ్రెస్ లెఫ్ట్ విపక్ష నేతలతో వరుస భేటీలు, అప్రమత్తమైన కమల్నాథులు. నడ్డా అధ్యక్షతన బీజేపీ కీలక నాయకుల సమావేశం, విపక్షాలకు చెక్ పెట్టేలా వ్యూహరచనలు. వీక్గా ఉన్న 144 లోక్సభ సీట్లపై ప్రత్యేక నజరేసారట. విపక్షాలు కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తా ఉన్నాయి బీజేపీ లెక్కనే. ఉచితాలే అస్త్రాలు, ఫ్రీ స్కీమ్స్కు మోడీ వ్యతిరేకం, వాటినే బ్రహ్మాస్తంగా భావిస్తున్న ప్రతిపక్షాలు. హస్తం ఆప్ టీఆర్ఎస్ ఉచిత ప్రకటనలు, గుజరాత్లో 500కే గ్యాస్ సిలిండర్, రూపాయలు 300,000 రైతు రుణమాఫీ ప్రకటించిన కాంగ్రెస్, పంజాబ్లో 300 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అంటూ ఒక వార్త. ఇప్పుడు గుజరాత్లో 500కే ఖాళీ సిలిండర్ అంటున్నావు కదా, ఇక్కడ మధ్యప్రదేశ్లో మన సర్కారు ఉన్నట్టుగా, ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా, ఈయన 500కి ఇరు ముందుగా ఇవన్నీ ఓట్లు లేకపోతే కూకున్నాడు. సన్నాసిలో మన సన్నాసి 100,000 రుణమాఫీ అని చెప్పిండు, చేస్తాం గ్యారంటీ. కేసీఆర్ మాటలు ఇంకా నమ్మితే బొగ్గే, ఇంకా 3% మందికి పోయిల బూడిదికి కేసీఆర్ మాటకు పెద్ద తేడా ఏం లేదు. పోయిల బూడిద అన్న ఇట్లా ఏది మసి అంటకుండా బిందెల వృద్ధి నీళ్ళు కాగబెడతాం పనికి వస్తుంది. కేసీఆర్ అందుకు కూడా పనికిరా, అక్కడికి వస్తుంది. శనార్థి తెలంగాణ పత్రికలో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటే 8096338337 సంప్రదించండి. పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట, హలో అక్క ఎట్లున్నవే, మంచిగానే ఉన్నానరా తమ్ముడు, కోడలు బయటికి పోయిందా, అయ్యో దానికి మొన్న కస్తూర్బా గాంధీ బడిలో పగటిలా పురుగుల వాట బువ్వ తిని వాంతులు చేసుకుంది తమ్మి, అంటే ఇన్ని రోజులు వాటి దావకాననే ఉన్నా నిన్ననే ఇంటికి వచ్చిన తమ్మి అన్నది. మంచి చదువు లేకపోయా కనీసం మంచి భూ అన్న పెడతారేమో పెడతలేరా ఈ సర్కారులు. ఇప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉందా అక్క, మంచిగానే ఉంది తమ్మి. అవ్వ అయ్యా ఎట్లున్నారా, అవ్వకు కళ్ళు మొత్తానికే కనబడతలేవని మొత్తుకుంటా అంది. మొన్న ఆనందరావు హాస్పిటల్ తీసుకపోతే ఆరోగ్యశ్రీలో కంటి ఆపరేషన్ లేదని మరలగొట్టిరక్క. అవునా, మరి ఎట్టరా ఏం చేయాలో అర్థమవుతలేదు అక్క. మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు మంచిగా రాసినావా తమ్మి, పరీక్ష పేపర్లు అన్ని తప్పులే వచ్చినాయి అక్క, మరి మళ్ళెట్లరా ఏమో అక్క. ఈ చదువురాని గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. సర్కార్కే చదువురాదు, కేసీఆర్కే లొటపీస్ వస్తుంది, చదువురాదు మన రాదు. బావ ఎటుపోయిండే, ఇంకెటు పోతాడు, ఇంతకుముందు ఊళ్ళే ఒకటే బెల్ట్ షాప్ ఉండేది, ఇప్పుడు వాడొకటి పెట్టిరు, చింత చింత బెల్ట్ షాపులు ఉన్నాడు, రోజు తాగి పొద్దుకోకంగా ఇంటికి వస్తాడు. నాయన ఎటుపోయిండ్రా, గా చెరువు కింద 20 గుంటల పొలం ధరణి పట్ట పుస్తకంలా రాలేదని రోజు పటవారి దగ్గరికి పోయి వస్తుండు, 50,000 లంచం అడిగిండట, చేతుల సిల్లు కావాలేదని బాధపడుతున్నాడే అక్క. ఇది సరిపోయిందా కేసీఆర్ పరిపాలనలో ఇద్దరు మాట్లాడుకుంటే ఒక ఇట్లుంది. ఎస్ క్రికెటర్ సురేష్ రైనా
క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ 266 వన్డేలు 78 టీ ట్వంటీలు 18 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రైనా అన్ని ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర టీమిండియాకు దొరికిన ఆనుముత్యం రైనా అంటూ ఒక ప్రత్యేక వార్తను చూడొచ్చు సనార్థి తెలంగాణ క్రీడా విభాగానికి సంబంధించినటువంటి వార్త సురేష్ రైనా గుడ్ బైగా కామ్రేడ్లను కలిసిన నితీష్ ఢిల్లీలోని సిపిఎం సిపిఐ కార్యాలయాల్లో చర్చలు ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపు తాను ప్రధాని రేసులో లేనని చెప్పి నితీష్ స్పష్టీకరణ చేసిందట మా కేసీఆర్ అని చెప్పు రీ ఈడీ యాక్షన్స్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని చెప్పి జనం ఎట్టేట కోరుకుంటారో చూడు అది చెల్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డితో గద్దర్ భేటీ నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వినతి గాంధీ భవన్లో జరిగిన సమావేశం ప్యాంటు సెట్లో వచ్చిన గద్దర్ మొన్న బీజేపీ ఆఫీసులోను న్యూలిక్ లో కనిపించిన వైనం అంటూ ఒక వార్త మారిపోయిండు రూపంలో అంతే గద్దర్ మారిపోయిండు ఇంటి బాట పట్టిన భారత్ పట్టవలసింది మీరు ఓటమి భయం పట్టుకుంది కేటీఆర్ కవితపై వస్తున్న అవినీతి ఆరోపణలతో కేసీఆర్ భయం పట్టుకుంది ఇబ్రాహీంపట్నం ఘటనపై బండి సీరియస్ హరీష్ రావును బర్తరఫ్ చేయాలని చెప్పి సంజయ్ డిమాండ్ ఆ లల్లు ఆయన బర్తరఫ్ చేస్తాడా హరీష్ రావు రాజీనామా చేయాలి వెంటనే హరీష్ రావు అత్యంత అవినీతి పరుడు ఇంకా షేర్లింగంపల్లి టీఆర్ఎస్ లో వర్గపోరు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ 124 కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇంటి ఎదుట టీఆర్ఎస్ నాయకుడు నరసింహాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్ గౌడ్కి సహచరుడైన నరసింహాచారి దగ్గర వెంకటేష్ గౌడ్ 2016 కార్పొరేటర్గా పోటీ చేసేందుకు 25 లక్షలు తీసుకున్నాడు గెలిచిన తర్వాత ఇస్తా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు ఇవ్వడం లేదు విసుగు చెందిన నరసింహాచారి ఏకంగా కార్పొరేటర్ ఇంటికే పెట్రోల్ పోసుకొని తన ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు కుటుంబ సభ్యులకు విషయం తెలియగానే ఉటావుట్న ఉస్మానియా హాస్పిటల్ తరలించారు కానీ ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు ఈ విషయంపై నరసింహాచారి భార్య మాట్లాడుతూ మాకు రావాల్సిన కార్పొరేటర్ టికెట్ మోసం చేసి దొడ్ల వెంకటేష్ తీసుకున్నాడని మీకు ఏదో విధంగా సాయం చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి సాయం చేయలేదని చెప్పింది మా కుటుంబానికి గతి పట్టించింది మాత్రం దొడ్ల వెంకటేష్ గౌడే అని బాధితుడి భార్య ఆరోపిస్తుంది నాకేం సంబంధం లేదని కార్పొరేటర్ వెంకటేష్ అంటుండు నరసింహాచారికి నాకు ఎలాంటి లావాదేవీలు లేవు కార్పొరేటర్ పదవి కోసం నాతో పోటీ పడ్డది మాత్రం వాస్తవమే నేను నరసింహాచారి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి పెట్రోల్ పోసుకుని నీకు ఏం సంబంధం లేకపోతే నీ ఇంటి ముంగట ఎందుకు పెట్రోల్ పోసుకున్నాడు ఈ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ అత్యంత అవినీతి పరుడు ఈ 7200లో ఈనగూడదు ఎంత దోపిడి అంటే కబ్జాలు కార్ఖాన ఒక్కటి కాదు ఆయన కథ షీలపూర్ గా అసంటోడు ఆల్విన్ కాలనీలో ఆల్విన్ కాలనీ ప్రజలారా మీరు ఎటువంటి గెలిపించుకోరో చూడరు కేసీఆర్ చేతిలో స్పీకర్ కీలుబొమ్మ ఒక సాంప్రదాయాలను తుంగ సభ సాంప్రదాయాలను తుంగలో తొక్కారు అసెంబ్లీలో అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడతా లేదంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నీకు నిన్ను ఈ 12 తారీఖు నాడు నిన్ను సస్పెండ్ చేసే కార్యక్రమం టీఆర్ఎస్ భుజానికి ఎత్తుకోకపోతే అడుగు అసెంబ్లీ ఉంటుంది 16న హైదరాబాద్కు అమిత్ షా 2 రోజుల పాటు భాగ్యనగరంలోనే షా 17న పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినం వేడుకకు హాజరుగానున్న కేంద్ర హోంమంత్రి అంటూ ఈ విమోచన దినానికి వీళ్ళు రాబోతా ఉన్నాడు అమిత్ షా ఒకరోజు ముందే సర్కారు చదువులు భారం విద్యార్థులు హాస్టల్లో ప్రాణాలు గాలుల్లో గురుకుల ఆశ్రమ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పురుగుల అన్నం పాడైన కూరగాయలు కలుషిత నీళ్లే దిక్కు నిత్యం జరుగుతున్న ఘటనలతో ఆందోళనలో పేరెంట్స్ ఇది పెద్ద ఇష్యూనే కాదన్న ఎమ్మెల్యే ఆరూరి వర్ధన్నపేట ఆశ్రమ పాఠశాల వార్డెన్ సస్పెండ్ అట్టయ్యో పిల్లల్ని తీసుకువేయాలి బడిలా క్లాస్ రూమ్ లో చదువుకోవాల్సిన పిల్లలు ఆ దవాఖానలలో పండుకుంటే ఇది ఏం చదువులు రా ఆయన కడుపు నొప్పి పాపం ఇగో ఇబ్బందులు దవాఖానలన్నీ పిల్లలతో నిండిపోయాయి ఇది చదువు మన చదువు కేసీఆర్ చదువు ప్రజలారా తీన్మార్మల్లని నమ్మండి మీ బిడ్డల భవిష్యత్తు ఇట్లుండదు మమ్మల్ని నమ్మండి మీ పిల్లలకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందించేటువంటి బాధ్యత మాకు ఇవ్వండి మేము ఖచ్చితంగా ఆ పని చేస్తూ పెడతాం ఈ పరిస్థితి ఉండదు పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ పింఛన్ల పంపిణీలో గందరగోళం క్యూ లైన్ లేకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి అట పసుపుల జూనియర్ పంచాయతీ సెక్రటరీపై సస్పెన్షన్ ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మరికల్ మండలంలో పెన్షనర్లకు క్యూ లైన్ ఏర్పాటు చేయలేదట పంచాయతీ ఏం క్యూ లైన్ ఏర్పాటు చేయాలి పంచాయతీ సెక్రటరీ పని క్యూ లైన్ పెట్టు క్యూ లైన్ ఏర్పాటు చేయకపోతే పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ ఓడేమో లాగు కలగొడతా అంటాడు పంచాయతీ సెక్రటరీ ఓడేమో సస్పెండ్ చేస్తాడు ఇక ఇది కథ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలు మీరు కూడా ఆలోచన చేయాలి మీ చేతుల్లో గ్రామాలు ఉన్నాయి
కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా కతం చేయాలనో మీ చేతిలో ఉంది. విఆర్ వాళ్ళు బీఆర్ వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళు వ్యవస్థ మొత్తం కింద. కేసీఆర్ అరాచకాన్ని చక్రవర్తి కాదు అన్న. ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి వీల్లేదు. హైకోర్టు తెలిపిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పిఓపి విగ్రహాలను బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలి. మట్టి వినాయకులకు నిమజ్జనానికి అనుమతిస్తారట. కొత్త పంచాయతీ తెరలేపారు అన్నట్టు. 20 ముప్పై ఫీట్లు శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. భూ నిర్వాసితులకు 4 గింతలు పెరిగిన పరిహారం. నాడు 6 లక్షలు నేడు 30 లక్షలు చెల్లింపు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లబ్ధిదారులకు అండగా నిలిచిన తిన్మార్ మలన్న టీం. ఇవో వీళ్ళ తరఫున మనం కొట్లాడినం. ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలం లింగపల్లి కంకల్తో పాటు కంకల్తో ఒక టుమారో గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం తీసుకునే సిద్ధమైంది. కానీ రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గత 4 నెలల క్రితం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు భూమిని కేటాయిస్తూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. ఈ సమయంలో అధికారులను రైతులు చెట్లకు నిర్బంధించి తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. మరుసటి రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున 6 లక్షల ఎకరానికి ఇస్తామని అధికారులు చెబుతూ తెలపగా కాస్త మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు పట్టుబడ్డారు. అందుకు అధికారులు నిరాకరించడంతో సుమారు 22 రోజుల రైతులు పంట పొలాల్లోనే ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శనార్థి తెలంగాణ దినపత్రికతో పాటు తిన్మార్ మలంటి సభ్యులు రైతులకు అండగా ఉండి పోరాటం చేశారు. దీంతో పాటు రైతులతో కోర్టులో తమకు సరైన పరిహారం ఇప్పించేందుకు భూములు ఇవ్వమంటూ రైతుల కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరానికి 30 లక్షల చొప్పున పరిహారం రైతులకు చెల్లించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్లు భూ నిర్వాసితులకు మంగళవారం చెక్కులు అందజేశారు. శనార్థి తెలంగాణ తిన్మార్ మలన్ టీం సభ్యుల కృషి ఫలితంగా రైతులకు 4 గింతల రెట్టింపు పరిహారం అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తిన్మార్ మలన్కు మేము రుణపడి ఉంటామని చెప్పారు. ఇగో 6 లక్షలు ఇస్తామంటే మనం వీళ్ళ తరఫున కొట్లాడినాం. ఈ పేద ప్రజలకు ఎకరానికి 30 లక్షలు వచ్చినాయి. నవవరుడు ఆత్మహత్య. పెళ్లి చేస్తామని నమ్మించి యువతి తండ్రి ప్రేమ విఫలం. యువకుడు మనస్తాపం. జనగామ జిల్లాలో ఘటన. ఎవరు తీసుకొచ్చిన రమణ్ నా భర్తపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి. హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య పిటిషన్. విచారణ చేపట్టిన ధర్మాసనం పీడీ యాక్ట్ నమోదుకు. ఎస్ఐ వల్ల పైజన్ తాగిండి. ఎన్ఓసి విషయంలో ఏఎస్ఐ వల్ల గన్పూర్ ఉదయ్ కిరణ్ అన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కర్మపాలపల్లి జిల్లా. నేను పెండి పలపల్లి జిల్లా ఫైనాన్స్లో ద్విచక్ర వాహనం తీసుకొని ఫైనాన్స్ మొత్తం చెల్లించి ఎన్ఓసి కొరకు వెళ్ళి అడగగా పెనాల్టీ విషయంలో ఇద్దరు గొడవపడి ఆ నిప్పని శ్రావణ్ను కొట్టగా నా కుమారుడు పెండ్యాల ప్రశాంత్ తండ్రి పెండ్యాల శ్రీనివాస్ రెసిడెన్స్ ఆఫ్ గణపురం గారు ఎందుకు కొట్టుచున్నావు లెక్క చూసుకోవాలి కానీ కొట్టడం సరికాదని ఇద్దరిని విడిపించుతుండగా కింద పడినారు. తదుపరి గణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 4వ ఏప్రిల్లో ఉదయం 6 గంటలకు పోలీసు వారు వచ్చి ఇంట్లో ఉన్న ప్రశాంత్ మరియు శ్రావణ్ను తీసుకొని పోయి ఎస్ఐ ఉదయ్ కిరణ్ గారు విపరీతంగా కొట్టారు. ఊర్లో పెద్ద మనుషులు పోయి సాయంత్రం విడిపించి ఇంటికి తీసుకొచ్చినారు. తిరిగి 12-4 రోజులు ఉదయం మళ్ళీ పోలీస్ స్టేషన్కు రమ్మని పిలవగా నా కుమారుడు ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు మళ్ళీ కొడతారేమో అని భయపడి ఇంటి నుండి పోయి పురుగుల మందు తాగి చావబతుకుల మధ్య ఉన్నాడు. వెంటనే ములుగు ఏరియా హాస్పిటల్కి తీసుకుపోయి వైద్యం చేయించగా వారు వరంగల్కు పంపించారు. ప్రస్తుతం అనుకొండ ఆదిత్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీలపై ప్రభావం చూపింది అని డయాలసిస్ జరుగుతున్నదని చెప్పారు. నా కుమారుడు నేను చాలా కడుపు బీదవరం చేపలు పట్టుకుని బతుకుతున్నాం. చేతికి అందిన కాడికి బిడ్డ చనిపోతే నా బ్రతుకు ఆధారం అంధకారమే. కావున నా ఎందు దయతలిసి నా కుమారుడు ఈ పరిస్థితి కారణమే ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు మరియు హోండా షోరూమ్ యజమాని మూతుకూరు శ్రీనివాస్ గారిపై తగు చర్యలు తీసుకోవాలని. ఓ కొడక ఎస్ఐ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? అప్పటి వరకు తీసుకోలేదన్న. 4 రోజులు 4-5 రోజులు ఆ డేట్ నుండి 4-5 రోజుల తర్వాత హాస్పిటల్లో ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాక నేను తిరగరాని కాడికి తిరిగిందన్న. కలెక్టర్కి ఇచ్చిన కోర్టులో వేసిన నా కొడుకు చనిపోయినాక సూత ఇప్పటి సూత న్యాయం అది లేదన్న. మళ్ళీ చనిపోయిండి అన్న. చనిపోయింది మీరు మాట్లాడింది అన్న. మాట్లాడింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిండి అన్న. చేసి చార్జ్షీట్ వేసినాక అన్న. భూపాలపల్లి ఎస్పీ గారు గర్భం ఏమంటుండు ఎస్పీ గారు? ములుగు అన్న ఇది ములుగు పరిధి. ములుగు ఏమంటుండు ఎస్పీ గారు? నేను వేనప్పుడల్లా ఏమంటాడు అంటే అన్న వేరే వేరే కారణాలు చెప్తాడు సార్. అది చార్జ్షీట్ ఏంది సార్ అని అంటే ఏమంటాడు ఇంత అంత డబ్బులు తీసుకోగా నీ కొడుకు అట్లేదు చనిపోయిండు ఇదేంది అని అన్ని ఉల్టా ఉల్టా మాటలు మాట్లాడుకుంటా చాలా ఇబ్బంది.
ఇక్కడదే ములుగు ఎస్పీ గారి నెంబర్ రోజుకు 10 మందిని కొడతానా మరి ఇవ్వజట్లేదు కదా నీ కొడుకు రోజుకు 10 మందిని కొడుతున్నా నాకు వాగ్మూలం కూడా చెప్పిండా ఎవరు చనిపోతలేరు కదా జడ్జి గారికి వాగ్మూలం సోతే ఇచ్చిండు చనిపోయే ముందు భూపాలపల్లి కలపన్న ఇగో ఇల్ల భూపాలపల్లి కాదు ములుగు కదా ములుగు ములుగు ఎస్పీ సార్ ఇక్కడదే ఎస్పీ ఓకే ఆ తెలుగు రాదు సార్ ఎవరైనా నెంబర్ ఇచ్చాను సుధీర్ కనని हेलो साहब नमस्ते 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 मैं तीन मार मल्लना बात कर रहा हूँ साहब हाँ बोलो बोलो सर ये वो केस है साहब एक 91 ऑफ 2022 एफआईआर नंबर 91 ऑफ 2022 ओके ये कौन सा पुलिस स्टेशन है मुलुगु मुलुगु पुलिस गणपुरम पुलिस स्टेशन मुलुगु पुलिस स्टेशन मुलुगु पुलिस स्टेशन हाँ सर इसका मुलुगु पुलिस स्टेशन है सर इसमें चार या ये केस हुआ कब ये 23/4/2022 में अभी तक चार्जशीट नहीं डाला सर आप लोग कोर्ट में हाँ वो डालते हैं उसमें ज्यादा एविडेंसेस इन्वेस्टिगेट कर रहा है मेरे से जो अभी 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 6 महीने हो गए ना सब हाँ वो जैसे ही इन्वेस्टिगेशन हो जाता कंप्लीट हम कर देते चार्जशीट कोई प्रॉब्लम विक्टिम भी ऑलरेडी एक्सपायर्ड सर मर गया इसमें एक्चुअली क्या है जो कंप्लेंट है ही वांट टू सेटल द मैटर आउटसाइड ही इज आस्किंग ही इज डिमांडिंग सम मनी एंड ऑल सो बिकॉज़ ऑफ दैट वो थोड़ा पेंडिंग है नहीं साहब इनो क्या बोल रहे एसपी साहब ने बोल रहा कुछ पैसा ले लो केस को क्लोज करके करेंगे बोलते ऐसा बोल रहा है आप लोग मैं को बोलेगा वैसे वही आके मेरे पास कम से कम 10 बार आया वो मेरे को पैशन बेचता है पैशन अभी 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 उनो ऐसा नहीं बोल रहे साहब अभी अभी आपका जिम्मेदारी है ना साहब चार्जशीट तो डालो ना जी जी डालते डालते हम चार्जशीट डालते कोई प्रॉब्लम जरा तुरंत डालो साहब डालते डालते आप आओ इधर एक बार मिलो आज जरूर सर मैं भिजाता हूं उसको आप लोग आपके सामने ओके तीन मार मतलब क्या है ये मैं कामर मैन है साहब हाँ सब वो जो पिटिशनर है ही वांटेड टू गेट सम अमाउंट नाउ ही इज टेलिंग कि ऐसा कर रहा है नो सर ऑलरेडी विक्टिम हियर हाँ ही इज टेलिंग द पुलिस आर वांटेडली डाइवर्टिंग द इश्यू वो ऐसे ही बोलते हैं वो कैसा रहता है वी आर इन्वेस्टिगेटिंग will complete it as per procedure jo bhi will complete it no problem ye mantao epudaithe inka sir when sir meru telugu maatladandi kabota kabota okay okay sir idi eppudu complete chestaru sir 4 nella ayipoyindi ani cheppi cheptaa unnaru sir idi tondaraga complete chesta idi anni evidences collect ayin tarvata charge sheet submit sir victim wants to talk with you sir once please షార్ట్షీట్ అయింది సార్ అని అంటే ఇంకా ఇంక్వైరీ అనుకుంటే ఇప్పుడు 4 నెలలు దాటిపోతుంది కదా సార్ 5వ నెల రన్నింగ్ అవుతుంది షార్ట్షీట్ ఎత్తన కోర్టులో ఉన్నాయి కదా న్యాయం కోర్టు ధర్నా జరుగుతుంది కదా సార్ నేను 4 సార్లు వచ్చిన సార్ ఈ పాషాను మధ్యలో పెడితే పాషా ఏమన్నా అంటే డబ్బులు డబ్బులు అని పాషాను బట్టే పాషా ఏమడుగుతారో సార్ చెప్తాడు ఏమడుగుతారో అని పాషా నన్ను మధ్యలో చేసాడు పాషా సరే మీరు రండి ఈరోజు నేను సార్ ట్రై టు రిజాల్వ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ బికాస్ యు ఆర్ నాట్ డన్ హౌ కెన్ దే గెట్ లా సార్ నేను పంపిస్తాను సార్ మా వాళ్ళని పంపిస్తాను వాళ్ళు చార్జ్ షీట్ మాత్రమే అడుగుతున్నారు సార్ డబ్బులు అడగట్లేదు మీరు స్వయంగా రండి మీరు మీ పేరు ఏంటిది నా పేరు తీన్మార్ మల్లన్న సార్ మీరు కూడా రండి మల్లన్న గారు సార్
నేను అక్కడ మా టీమ్ వాళ్ళు ఉంటారు సార్, మేము ములుగు జిల్లాలో మా టీమ్ లో కిషన్ ఉంటాడు సార్, కిషన్ వచ్చి కలుస్తాడు సార్. మీకు నేను అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎగ్జాక్ట్ సిచువేషన్ ఏంటిది, వాళ్ళు మీ దగ్గర వచ్చారా అది ఓకే, ఇది వాళ్ళు మీకు చెప్తున్నారు అది వేరే పిక్చర్, అండ్ ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నా అది క్లియర్ గా వేరే పిక్చర్ ఉంది. మీకు అన్ని రకాల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని తర్వాత మాట్లాడదాం, ఏం ప్రాబ్లం లేదు. ఛార్జ్ షీట్ చేయడానికి ప్లీజ్ ప్లీజ్ డూ జస్టిస్ సార్, అది చేస్తా, కంప్లీట్ చేస్తా, ఏం ప్రాబ్లం సార్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఒకసారి మొలుగు టీం మొలుగు కిషన్ పంపించు అక్కడికి. కాదా, నువ్వు డబ్బుల కోసం తిరిగిన వాడికి? డబ్బుల కోసం ఏమీ లేదన్నా, ఈ మధ్యలో ఏం చేసిండు, పాషన్ పెట్టింది సార్. పాష ఎవరు? పాష ఈ సార్కు దగ్గర కాన్స్టేబుల్ పెట్టించి ఏం చేశాడు, పెయినప్ లాడతాడు. ఎంప్లాయ్ కాదు, ఏం కాదు, పుట్టిన బయట పట్టి మనిషిని పెట్టుకున్నాడు. నాకు ఆయన నాకు మధ్యలో ఏమో పెట్టిండన్న, పెట్టి నన్ను పిలిపించి మాట్లాడాను, మాట్లాడితే డబ్బులు అద్దామద్దన్న, నాకు ఛార్జ్ షీట్ ఇవ్వను, 3 నెలలు దాటిపోతుందని అన్నాక 3 నెలల నుండి 5 నెలల వరకు ఇదే విషయం అన్న. ఏమంటాడు, పోయినప్పుడల్లా ఎంతో కొంత డబ్బులు ఇస్తారు తీసుకో. నువ్వు కూర్చో ఒకసారి, కూర్చొని మాట్లాడతాను. ఆయనకు కూడా ఏం తెలియదు, ఈ మధ్యలో ఏదో ఇబ్బంది చేస్తా ఉన్నట్టు, మధ్యలో ఏదో మతలో చేస్తున్నావు. ఇదో ఆయననేది ఏమో, ఇగో ఇది రేషన్ కోసం బెంజ్ కార్, బియ్యం కోసం లగ్జరీ కార్లో వచ్చిన పేదోడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్, పంజాబ్లోని ఆ హోషియాపూర్లో ఘటనట. బెంజ్ కార్లు వస్తాడు, లేదు బియ్యం వేసుకొని వస్తాడు, పేదరికం. మల్లారెడ్డి పేదోడు అయినప్పుడు ఉచితాలే అస్త్రాలు, ఫ్రీ స్కీమ్ కు మోడీ వ్యతిరేకం అంటూ ఒక వార్త ఉండొచ్చు. పోలీసుల ముష్టి యుద్ధం, యూపీలో కొట్టుకున్న 2 పోలీసులు వైరల్ అవుతున్న వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన విషయం, ఇద్దరిని సస్పెండ్ చేసిన అధికారులు అంటూ ఈడ కూడా కొట్టుకున్నారు. ఈడ కూడా కొట్టుకున్నా, ఫోటోలు నిన్న ఫోటోలు ఉన్నాయి. పోలవరంపై సుప్రీంలో వాదనలు, పొరుగు రాష్ట్రాల పిటిషన్లపై విచారణ, హాట్ టు హాట్ గా అస్థిన రాజకీయం, ఆందోళనలో కమల్నాథులు. ఇది శనార్థి.